वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस ऑनलाइन क्लासेस। गुड मॉर्निंग डियर स्टूडेंट्स, माय नेम इज शेट्टर, लेक्चरर इन पॉलिटिक्स, श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस, अमलापुरम, ईस्ट गोदावरी डिस्ट्रिक्ट। इन दिस कॉलेज अफिलिएटेड टू आदिकवि नन्ना यूनिवर्सिटी, राजमहेंद्रवरम। टुडे आई विल डिस्कस अबाउट द प्रिंसिपल्स ऑफ पब्लिक एडमिनिस्ट्रेशन, इलेक्टिव पेपर, यूनिट वन लो प्रभुत्व पालना शास्त्र अध्ययन वलन कलिगे प्रयोजनालु, प्रभुत्व पालना यक्क विशिष्ट लक्षणालु, ई रेंडिटि गुरिंचि मनं तेलुसुकुंदां। प्रभुत्व पालना शास्त्र अध्ययन वलन कलिगेटुवंटि प्रयोजनालु, ఏదైనా ఒక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు దానివలన కలిగేటువంటి ప్రయోజనాలను కూడా మనం తెలుసుకోవాలి। సర్వసాధారణంగా శాస్త్రము అనంటే చాలా సందర్భాల్లో వింటాం, శాస్త్రము డిగ్రీ స్థాయి వరకు కూడా వచ్చినప్పుడు కూడా శాస్త్రము, నంబర్ ఆఫ్ సైన్సెస్ ఈజ్ దేర్, ఓకే, ఎవ్రీ సబ్జెక్ట్ ఎండ్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది, that's one, mathematics, physical science, social science, that's like science and it word ni manam upayogistam. What is meant by science? Shastram ante enti? Edaina oka vishayanni gurinchi kramabaddhamaina adhyayanam, the study of systematic in a particular concept. What is meant by science? Science is a study of systematic in a particular concept. ఒక క్రమబద్ధమైన అధ్యయనం, క్రమబద్ధమైనటువంటి అధ్యయనము దేని గురించి అయితే చేస్తామో దాన్ని మనం శాస్త్రం అని అంటున్నాం. ఈరోజు ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం, ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం, ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం అనేటువంటిది ద పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ద పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది ప్రభుత్వ పాలన అనేటువంటిది రాజనీతి శాస్త్రంలో ఒక భాగం. ఇది మొట్టమొదటిసారిగా ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 1887 సంవత్సరంలో వుడ్రో విల్సన్ రాసినటువంటి ఒక వ్యాసము ద్వారా ఈ శాస్త్ర అధ్యయనం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది రాను చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళి నేడు అనేకమైనటువంటి దేశాలు ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనాన్ని ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అయితే వుడ్రో విల్సన్ 1887 సంవత్సరంలో అమెరికా మాజీ అధ్యక్షుల్లో ఒకరైన, కానీ 1887 సంవత్సరానికి ఈయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు రాసినటువంటి వ్యాసం ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఈ శాస్త్రానికి ఇది నాంది పలికిందనమని చెప్తున్నాం. అందుకనే వుడ్రో విల్సన్ని ప్రభుత్వ పాలనా శాస్త్ర పితామహుడిగా వర్ణిస్తారు. శాస్త్ర అధ్యయనంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం మాట్లాడుతున్నాం. అయితే భారతదేశంకి వచ్చేసరికి ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం అనేటువంటిది మొట్టమొదటిసారిగా 1937 సంవత్సరంలో మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. డిప్లొమా కోర్స్ కింద, భారతదేశంలో డిప్లొమా కోర్స్ కింద 1937 సంవత్సరంలో మెడ్రాస్ యూనివర్సిటీ వాళ్ళు పరిచయం చేశారు. ఇలా పరిచయం చేసిన తర్వాత చాలా యూనివర్సిటీలు, నాగ్పూర్, లక్నో, చండీగర్, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఇంచుమించు ఒక 16 యూనివర్సిటీలపైనే ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనంగా ప్రారంభించాయి. ఇప్పుడు మన ఆదికవి నన్న యూనివర్సిటీ కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని డిగ్రీ స్థాయిలో ఒక ప్రత్యేకమైన అంశంగా కూడా ఇది బోధించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది రాజనీతి శాస్త్రంలో అంతర్భాగంగా బోధించడం అనేటువంటిది జరుగుతుంది. 1954 సంవత్సరంలో ప్రఖ్యాత పాలన రచయిత అయినటువంటి పాల్ ఆపిల్బీ సూచనల మేరకు న్యూఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ సంస్థ కేంద్ర రాష్ట్రాల్లో పనిచేసేటువంటి వివిధ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఏమండి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక త్రైమాసిక పత్రికను కూడా నడిపేది. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, ఇండియన్ జర్నల్స్ ఆఫ్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక త్రైమాసిక పత్రికను కూడా నడిపింది. అంతేకాకుండా ఈ సంస్థ ఎన్నో ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్ బుక్స్ని కూడా ప్రచురిస్తూ ప్రభుత్వ పాలనా శాస్త్ర పురోగతికి మరింత ప్రోత్సాహాన్ని కల్పించింది. అందుకని ఈరోజున పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆప్షన్ సబ్జెక్టుగా ఎంచుకోవడం ద్వారా దీని యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది. అయితే ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మొట్టమొదటిది, ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ప్రజలు చైతన్యవంతులు అవుతారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆధునిక సమాజంలో ప్రభుత్వము ప్రజల సామాజిక ఆర్థిక సంక్షేమానికి గాను అనేక కార్యక్రమాలను పథకాలను చేపట్టి నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ కార్యక్రమాల లక్ష్యాలను గురించి, ప్రయోజనాలు, ప్రాధాన్యతల గురించి ఎక్కువ మంది ఇది ప్రజలకు తెలియదు. కానీ ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ కార్యకలాపాలు, ప్రభుత్వం ఏవైతే సాధించాలనుకుంటుందో వాటి యొక్క లక్ష్యాలు, ఏమండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క లక్ష్య సాధన వైపు, లేదా ప్రజలకి ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి పాలన, లేదా ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనడం, లేదా వారిని చురుగ్గా పార్టిసిపేట్ చేయించడం, పాల్గొనేటట్లు చేయటం, ఇలా చేయటం ద్వారా ప్రజలకు కొన్ని పథకాలు చేరువలోనికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ వైపు, విజయం వైపు కూడా వెళ్తుంది. సో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చెప్తాం. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన ప్రజలు ఏమవుతున్నారు? చైతన్యవంతులు అవుతున్నారు. ప్రజలు చైతన్యవంతులు అయ్యేటువంటి విధానంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ప్రభుత్వము ప్రజల కొరకు ఏం చేస్తుంది, ప్రజల కొరకు ఏం చేస్తుంది? ఆధునిక రాజ్యాలని, సంక్షేమ రాజ్యాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలు చేపట్టేటువంటి ఏ దేశమైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రక్రియలో ప్రభుత్వము తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పక్షాన మంచి విజయాలను తీసుకురావాలి అంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం. ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. ప్రభుత్వం చేపట్టేటువంటి పథకాలకు ప్రజల యొక్క సహకారం కూడా ఉన్నప్పుడే సక్సెస్ అనేటువంటివి అవుతాయి. రెండవది, పాలనా వ్యవస్థపై మంచి అభిప్రాయం ఏర్పరచుకోవడం. ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన ప్రజలకు వ్యవస్థీకరణ నియమాలు, నిర్ణయాలు చేయటంలో, అమలుపరచడంలో అనుసరించేటువంటి ప్రక్రియలు, వాటి యొక్క ఉద్దేశాలు, విధాన నిర్ణయాల్లో పాటించేటువంటి న్యాయపరమైన, ఆర్థికపరమైన అంశాలు, పరిమితులు మొదలగునవి బోధపడతాయి. వీటన్నిటిని క్రైటీరియాగా తీసుకుంటాం. అంటే పాలనా వ్యవస్థపై మంచి అభిప్రాయం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైనప్పుడు. ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన వాట్ ఈస్ మెంట్ బై ఆర్గనైజేషన్, వ్యవస్థ అంటే ఏంటి,
వ్యవస్థ అంటే సర్వసాధారణంగా మనము వ్యవస్థ అంటే ఏమనుకుంటాం? సర్వసాధారణంగా ఒక వ్యవస్థ, వ్యవస్థ నిర్వహణ అని అంటాం మనం. వ్యవస్థ అంటే ఏంటి? జరగవలసిన కార్యకలాపాలకు అవసరమైనటువంటి వ్యవస్థను రూపొందించుకోవటం. జరగవలసిన కార్యకలాపాలు అవసరమైనటువంటి ఒక యూనిట్ అన్నమాట దాన్ని మనం వ్యవస్థ రూపొందించుకోవడం అనేటువంటి. కాబట్టి చాలా సందర్భాల్లో మనము వ్యవస్థ గురించి, వ్యవస్థ లక్ష్యాల గురించి ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. లేదా డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయీకరణ. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్, చట్టాలను అమలు చేయటం. అమలు చేసేటువంటి విషయంలో వాటి యొక్క ఉద్దేశం ఏంటి? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది యాక్ట్, ఆ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఏ లక్ష్యాల వైపు వెళ్తున్నా, సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏంటి? ఇవన్నీ కూడా పాలనా వ్యవస్థపై మంచి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడం. మూడవది పాలనా పరిజ్ఞానం పెరగడం. పాలనా పరిజ్ఞానం పెరుగుతుంది లేదా పాలనా పరిజ్ఞానం కలుగుతుంది ఏదని అనొచ్చు. అంటే పాలనా పరిజ్ఞానం పెరగడం అంటే ఆల్రెడీ పాలనా సంబంధమైన అంశాల మీద అవగాహన ఉంటుంది. ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి యజమాని ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి ప్రక్రియలో అనుభవం ఉంటుంది. అలాగే ఒక వ్యవస్థను ముందుకు నడిపించడంలో పాలన అనేటువంటి దానికోసం ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడుతుంది. ప్రభుత్వం యొక్క పాలనా తీర్థెన్నులు, పాలనా లక్ష్యాలు, ఒకవేళ పెట్టుకున్నటువంటి లక్ష్యాలకు అవి సాధించలేనటువంటి స్థితిలో కానీ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ పాలనా పరిజ్ఞానం కలిగి ఉండటం, ఏమంటే ఇవన్నీ కూడా పరిపాలనా జ్ఞానాన్ని, పాలనా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశాలే. లక్ష్య సాధన మార్గాలు, ప్రక్రియలు మొదలైనటువంటి వాటి వలన ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుందని మనం చెప్పచ్చు. అంటే ప్రజలకు ఏ విధమైనటువంటి చట్టాలు ప్రభుత్వం చేస్తుంది, ఆల్రెడీ మనము పాలనా వ్యవస్థపై సదాభిప్రాయం ఏర్పరచుకోవటం అని అంటాం, అది విన్నాం. మరి పాలనా పరిజ్ఞానం ఏంటి? చట్టాలు ఏ విధంగా తయారు చేయబడుతున్నాయి, వాటిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? చట్ట తయారీలో వృధా ఎక్కువ అవుతుందా, ప్రజాధనం వేస్ట్ ఎక్కువ అవుతుందా, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు దీంట్లోనే మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే పటిష్టమైన నియంత్రణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన పటిష్టమైనటువంటి నియంత్రణ, నియంత్రణ అనేటువంటి దానికి ప్రభుత్వ పాలనా శాస్త్రం చాలా చక్కటి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడింది. స్పాన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణావధి, కంట్రోల్ ఏమండి, నియంత్రణ. ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన రాజకీయ నాయకులను, శాసనసభ్యులకు, మంత్రులకు వ్యవస్థ వ్యవస్థీకృత నియమాలు, భర్తీ, పదోన్నతి, క్రమశిక్షణ, నియంత్రణ మొదలగునవి సులభంగా అర్థమవుతాయి. తత్ఫలితంగా వారు పాలనపై పటిష్టవంతమైనటువంటి నియంత్రణ చేయవచ్చు. పటిష్టవంతమైనటువంటి నియంత్రణ అనేటువంటిది చేపట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పౌర సంబంధాలను పెంపొందింపజేసుకోవడం. టు మెయింటైన్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్, ప్రభుత్వానికి
ప్రజలతో మంచి సంబంధం, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది సిటిజన్స్. పౌర సంబంధాలు, పౌర సంబంధాలకు కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రం చాలా చక్కటి ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చింది. పౌర సంబంధాలు, ప్రజల కోరికలను తెలుసుకోవడం, ప్రజలకు సలహాలు ఇవ్వడం, ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య సరైన సంబంధాలను ఏర్పరచడం, ఇవన్నీ కూడా పౌర సంబంధాల్లో భాగం. ఉద్యోగి బృంద పాలనలో నియామకమైనటువంటి ప్రభుత్వాధికారి ప్రజలకు ఈ విధంగా సర్వీస్ చేయాలి. దిస్ ఈజ్ కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి దీన్ని కూడా మనం చూస్తాం. పటిష్టవంతమైనటువంటి నియంత్రణలో పాటు పౌర సంబంధాలను పెంపొందింప చేసుకోవడం అనేటువంటిది. పాలనావేత్తలు, పాలనా ఉద్యోగులు లేదా రాజకీయ ఉద్యోగులు అంటాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటువంటి వారందరినీ కూడా, ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయటానికి, రాజకీయ ఉద్యోగులు కూడా సేవ చేయడానికే, కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా సేవ చేయడానికి. రాజకీయ ఉద్యోగులు కేవలం 5 సంవత్సరాల కాల వ్యవధికి సేవ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే వరకు సేవ చేస్తారు. కాబట్టి ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, పౌర సంబంధాలు పెంపొందింప చేసుకోవడం. ఇక పాలనపై స్పష్టమైనటువంటి అవగాహన, ఎవరు రాజకీయ ఉద్యోగులు, ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు, వీటిని మనము తెలుసుకున్నప్పుడు వారు ఏ విధులను నిర్వర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించేటువంటి విధులు ఏ రకమైన విధులు నిర్వహిస్తారు, రాజకీయ ఉద్యోగులు నిర్వహించేటువంటి విధులు రాజకీయ దృక్పథాన్ని కలిగి, ఇవన్నీ చేయడం అనేటువంటిది రాజకీయ ఉద్యోగులు నిర్వర్తించే విధులు, ప్రభుత్వ ఉద్యోగులు నిర్వర్తించే విధులు స్పష్టమైనటువంటి వైఖరితో తెలుస్తాయి. సో ఇది కూడా ప్రభుత్వ పాలన శాస్త్ర అధ్యయనం వల్ల కలిగేటువంటి ప్రయోజనంగా మనం చెప్తూ ఉంటాం. ఇక ప్రైవేటు పాలనకు సహాయకారి, ప్రభుత్వ పాలన అధ్యయనము ప్రైవేటు పాలనకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, జపాన్ వంటి దేశాలు ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన, ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన ప్రభుత్వంలో ఏ విధంగా ప్రైవేటు పాలనకు ఏ విధంగా సహాయకారిగా ఉంటున్నారు, దీంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రైవేటు పాలనకు సహాయకారిగా ఉండేటువంటి విధానం అంటే అభివృద్ధి చెందిన స్థిరమైన పద్ధతులు, ప్రక్రియలు, వ్యవస్థీకరణ నియమాలు ప్రైవేటు పాలనా రంగానికి ఎంతగానో తోడ్పడతాయి. ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనంలో ప్రైవేటు పాలనా రంగం అభివృద్ధి చెందడం ఏంటండి అని అనుకుంటే, విధులను కేటాయించడం, సపరేట్ చేయడం, ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలనేది తెలియజేయడం, ప్రభుత్వ పాలన ప్రైవేటు పాలన విషయాల మధ్య వ్యత్యాసాలను ఇది తీసుకోవడం అనేటువంటిది, ఇరువురులో ఎవరికి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అని అధ్యయనం చేసినప్పుడు, దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాల్లో ఎవరికి రెస్పాన్సిబిలిటీ, ఏమండి ప్రభుత్వ పాలనలో ప్రైవేటు పాలనలో రెస్పాన్సిబిలిటీగా ఉండేటువంటి వారు, రెండాట్లోనూ ఉన్నాయి కానీ రెండింటికంటే ఎక్కువగా ప్రైవేటు పాలనలో రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది చూశాను. అంటే ప్రభుత్వ పాలన ద్వారా తెలుసుకునేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పాలన ద్వారా ఏ అంశాలు అయితే నేర్చుకున్నామో అవి ప్రైవేటు రంగానికి ముడిపెట్టడం ద్వారా మంచి ఫలితాలు రావడం అనేటువంటిది వారు నేర్చుకున్నప్పుడు ప్రభుత్వ పాలనకు ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే విద్యార్థులకు ఉపయోగకారి, ఏమంటే విద్యార్థులకు ఉపయోగకారి, ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి లాభం ఉంది. ఏమిటంటే ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనము చేసేటువంటి వారికి మానసిక వికాసం కలుగుతుంది.
ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన మానసిక వికాసం అంటే పౌరుడు ఇతర పౌరులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు టు మెయింటైన్ ఆఫ్ గుడ్ రిలేషన్షిప్ విత్ సొసైటీ ఆల్సో సిటిజను సమాజంతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడ మానసిక వికాసం జరుగుతుంది మానసిక వికాసం కలుగుతుంది ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనం వలన పౌరుడు మరి ఇతర పౌరులతోటి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు పౌర సంబంధాలే కాకుండా ఇక్కడ సమాజంతో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు విద్యార్థులకు ఉపయోగకరం అంటే ఆర్ట్స్ అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సొసైటీయే ఒక ల్యాబొరేటరీ సమాజంలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ని వివిధ వ్యవస్థలను వివిధ పద్ధతులను అధ్యయనం చేయడం వివిధ వ్యక్తులను అధ్యయనం చేయడం వివిధ సంఘాలను అధ్యయనం చేయడం ఇవన్నీ అధ్యయనం చేయడం ద్వారా మనకి విద్యార్థులకు ఏం ప్రయోజనం కలుగుతుంది అని అంటే ఆ వ్యవస్థ అభివృద్ధి పైన వైపు రావడానికి గల కారణాలు ఏంటి ఏ ఏ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏ ఏ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆ వ్యవస్థ అభివృద్ధి పైన వైపుకి వెళ్ళింది ఇదంతా కూడా చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చెప్తాం సో విద్యార్థులకు ఉపయోగకారిగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క లక్షణాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనంలో స్వభావంలో అత్యవసర విధులను నిర్వర్తిస్తుంది ప్రభుత్వ పాలనా శాస్త్ర యొక్క విశిష్ట లక్షణాల్లో మొట్టమొదటిది అత్యవసర విధులు ప్రభుత్వం నిర్వహించేటువంటి విధుల్లో సర్వసాధారణంగా అత్యవసరమైనటువంటి విధులు ఉంటాయి అగ్నిమాపక కేంద్రాలను నిర్వహించడం ప్రజలకు నీటిని సరఫరా చేయడం హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం రైల్వేలు నిర్మాణం చేపట్టడం ఎవరైనా ప్రమాదానికి గురైతే వారిని వెంటనే రక్షించేటువంటి ఏర్పాట్లు చేయడం ఇవన్నీ అత్యవసర విధులే మొదలవుతుందండి విద్యుత్ శక్తి నీటి సరఫరా రోడ్ల నిర్మాణం డ్రైన్ల నిర్మాణం ఇవన్నీ ప్రభుత్వం చేపట్టేటువంటి అత్యవసర విధులుగా కూడా మనం చెప్తూ ఉంటాం ఇకపోతే ఏకస్వామ్య విధులు ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనము విశిష్ట లక్షణాలు ఏకస్వామ్య విధులు కరెన్సీ ముద్రణ ఏకస్వామ్య విధులు ప్రభుత్వం చేపట్టేటువంటిది కరెన్సీ దేశం మొత్తానికి ఒకటే కరెన్సీని ఏమండి జైల్ సిస్టమ్ ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రభుత్వం చేపట్టేటువంటి విధుల్లో ఏకస్వామ్య విధులు అనేటువంటివి ఉన్నాయి ఇవి ప్రైవేట్ రంగంలో నిర్వహించడానికి అవకాశం లేదు ఏమండి ప్రైవేట్ రంగంలో నిర్వహించడానికి వీలు లేదు రక్షణకు సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ క్షిపణుల ప్రయోగాల్లో కానీ ప్రైవేట్కి అవకాశం అనేటువంటిది ప్రభుత్వమే కంప్లీట్గా వాటిని నిర్వర్తించేటువంటి ప్రక్రియ సో ఇవి ఏకస్వామ్య విధులు ఇక మూడోది మనం చూసినట్టయితే ప్రభుత్వ పాలనా శాస్త్రం సేవా దృక్పథం కలిగి ఉంటుంది ప్రభుత్వం తన సేవల్ని లాభాపేక్షతో కాకుండా సామాజిక శ్రేయస్సుని పెంపొందింపజేసుకునేటువంటి దృక్పథంతో చేస్తుంది సేవా దృక్పథం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓపీ 2 రూపాయలు మెడిసిన్ ఫ్రీ ఇస్తారు ట్రీట్మెంట్ అంతా ఫ్రీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ మరి అంతా ఏంటండి సేవా దృక్పథం ప్రభుత్వము విద్యార్థులకు బస్సు పాసులు మంజూరు చేయడం ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా సేవా దృక్పథంతో చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి సేవా దృక్పథం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది మరి ఇటువంటి సేవా దృక్పథాన్ని పెంపొందింపజేసుకోవడానికి గవర్నమెంట్కి అయ్యేటువంటి ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో సక్సెస్ అవ్వాలి అని అంటే
ప్రభుత్వ పాలన దృక్పథము సేవా దృక్పథంగా ఉంది. ఇక పౌరులందరి పట్ల ఒకే విధమైనటువంటి ఆదరణ. ప్రభుత్వ సేవలు అందించట్లో ధనిక పేద, చదువునివాడు చదువు లేనివాడు, మతాలను బట్టి కానీ వ్యత్యాసాలు ఏమీ లేవు. కాబట్టి ఇదొకటి చాలా ప్రాముఖ్యమైన అంశంగా కూడా మనం చెప్తాం. నెక్స్ట్ రాజకీయ ప్రమేయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ శాఖలని రాజకీయ నాయకులని ప్రజాప్రతినిధులచే ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క పౌరులందరి పట్ల ఒకే రకమైనటువంటి ఆదరణ చూపించడంతో పాటు రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రైవేటు పాలన కన్నా అధికంగా ఉంటుందనేటువంటి విషయం రాజకీయ ప్రభావం. కాబట్టి రాజకీయ ప్రమేయం అనేటువంటిది ప్రభుత్వ పాలనా వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ ప్రజలకు బాధ్యత. ప్రజలకు బాధ్యత. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అంతిమ అధికారులు. ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ప్రజా సంస్థలకు చెందినవై ఉండాలి. ప్రజలకు ప్రజా సంస్థలకు చెందకుండా ఉన్న ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ప్రజలకు చెందేటువంటివిగా ఉన్నట్లయితే ప్రజలే బాధ్యత వహిస్తారు. ప్రజా సంస్థలకు బాధ్యత వహిస్తారు. కాబట్టి ప్రజలే బాధ్యత వహించేటువంటి ప్రక్రియ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం అని చెప్తుంది. బలప్రయోగం. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. రాజ్యము ప్రతినిధిగా ప్రభుత్వము తన పరిధి, తన విధులను నిర్వర్తించేటువంటి పరిధి ఏదైతే ఉందో తన విధుల నిర్వహణ అవసరమైతే కొన్ని సందర్భాల్లో బలప్రయోగం చేయవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నిర్మూలన చేయడం కోసం లాక్డౌన్ నిర్బంధము, రోడ్ల మీదకి వస్తే తగు చర్యలతో రావడం, మాస్క్ అండ్ శానిటైజర్ యూజ్ చేయటం.